రెండు రోజులుగా మనకు తెలుసు, టీవీ నటుడు పవిత్ర నాథ్ మరణం అనేది మీడియాలో ఎంత సంచలనాత్మకంగా మారిందో. ఆయన మరణం వెనుక ఏం జరిగింది? అది ఒక మర్మంలాగా మారిపోయింది. అసలు ఏమిటి, కుటుంబ కలహాల వల్లే ఆయన ఇట్లా అయ్యాడంటూ కొన్ని వార్తలు రావటం కాదు, అనారోగ్యంతో, అంటే తన స్వయంకృత అపరాధమే అని ఇంకొక రిపోర్టు, ఇలా ఆయన గురించినటువంటి అసలు నిజాలు ఏంటి, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, నిజంగానే ఆయనంత, అంటే ఆయన భార్య శశిరేఖ ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఆయన మీద ఆరోపణలు చేశారో మీడియాలో, అవన్నీ నిజమేనా? ఇలా రకరకాలటువంటి ప్రశ్నలు జనాల మనసును తొలిచేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే అతని గురించి కొంత తెలిసిన వాళ్ళైతే చాలా మంచి వ్యక్తి, కాకపోతే తను కొన్ని మద్యపానం లాంటి వ్యసనానికి గురవటం మాత్రం వాస్తవం సో అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అట్లా తను కొంత ఇంట్రావర్టు, అనారోగ్యానికి గురయ్యారు, ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయింది, గుండె ఆపరేషను, ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అత్యంత సన్నిహిత స్నేహితుడు, ఆయన క్లాస్మేటు, రూమ్మేటు అయినటువంటి మరో టీవీ సినీ నటుడు మురళి తన స్నేహితుడి గురించి నిజానికి అత్యంత నిజంగానే అత్యంత సన్నిహితంగా ఇటీవల కాలం దాకా ఆయనతో మిశ్రిన వ్యక్తి ఆయన, ఆయన మన ముందున్నారు. పవిత్రనాథ్ గురించినటువంటి జ్ఞాపకాలని, ఆయన వ్యక్తిత్వాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. నమస్తే మురళి గారు, చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు. ఇంకొక రకంగా బాధగా ఉంది, అంటే ఒక సన్నిహిత మిత్రుడిని కోల్పోయిన మీరు ఎలాంటి భావోద్వేగంలో ఉన్నారో మీతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. నిజంగానే అందుకు బాధను వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఒక సన్నిహిత మిత్రుడిని కోల్పోయినందుకు. సో పవిత్రనాథ్ అంటే మీకు తెలిసినంతవరకు ఫస్ట్ మెమరీ ఏంటి? ముందుగా వైల్డ్ వుల్ఫ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఏదైనా వాస్తవాల్ని తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. చెప్పండి అగ్నిమూర్తి గారు, మీకు పవిత్రనాథ్ అంటే ఏమిటి? సో అతను గురించి తెలుసుకోవటంతో మొదటగా మీ మనసులో మెదిలేటువంటి జ్ఞాపకం ఏంటి? అండ్ పవిత్రనాథ్ అనేవాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. వాళ్ళ నాన్నగారి పేరు కేజే గోపాలకృష్ణమూర్తి గారు, వాళ్ళ అమ్మగారి పేరు భవానీ గారు, పెద్ద అబ్బాయి పేరు కిషోర్, జై కిషోరు, అక్క పేరు వచ్చేసి వాణి, చెల్లి పేరు వచ్చేసి వన్ సెకండ్ దీప, దీప్తి, చెల్లి పేరు దీప. ఓకే. సో వీడు చెల్లి కన్నా పెద్దోడు, మూడోవాడు కే పవిత్రనాథ్. సో మాకు చిన్నప్పటి నుంచి మేము ఒకే కాలనీ, ఆనందర్ కాలనీలో మేము నైబర్స్. అలాగే లోయర్ ట్యాంక్ పండినండి, ఖైరతాబాద్ ఆనందర్ కాలనీ. ఓహో, ఓకే. మా జర్నీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 35 ఇయర్స్. ఓకే. నైబర్స్, క్లాస్మేట్స్, ఆనందర్ కాలనీ కమ్యూనిటీ అలా ఆపోజిట్లో ఉండేవారు వీళ్ళు. ఓకే. సో అక్కడి నుంచి ప్రారంభమైన స్నేహం మొన్నటిదాకా కొనసాగుతూనే ఉంది. ఇది వాడు లేడు అనే విషయం, అసలు వాడు లేడా అనేది ఈ రోజుకి ఇంకా కూడా ఊహిస్తుంటే బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. అది ఆ బాధని ఎన్ని రకాలకి ఎలా చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా అది తీరట్లేదు. అది తీరదు కూడా, ఎందుకంటే ఎన్నో మెమరబుల్ మూమెంట్స్, ఎన్నో జ్ఞాపకాలు. సో వాడి గురించి ఛానల్స్లో, టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో మంచి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా కూడా చాలా బాగుంటుంది, సరే ఓకే వాడి గురించి తెలిసిందే కదా అని. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి కొన్ని ఛానల్స్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాయి, ఘోరంగా చెప్తున్నాయి. సో ఆ నేపథ్యంలో 2 రోజుల నుంచి నేను కంటిన్యూషన్గా ఈ విషాదంలో చాలా ఎంతో బాధతో ఉన్నా కూడా నిన్ననే క్రిమిషన్ అయింది మహాప్రస్థానంలో. ఓకే. అసలు ఎంత ఘనంగా వీడికోలు పలికామంటే అంత ఘనంగా జరిగింది. సో ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి వాళ్ళంతా కూడా అందరూ వచ్చారు. అసలు అతని కెరియర్, టీవీ సీరియల్ ఇండస్ట్రీలో అతని కెరియర్ స్టార్ట్ అయింది చక్రవాకం అనే సీరియల్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్.
చాలా అద్భుతమైన ప్రొడక్షన్స్, ఎంతో ఖ్యాతి చెందిన ప్రొడక్షన్స్ నుంచి ఫస్ట్ అతను శ్రీకాంత్ ప్రొడక్షన్స్ దాంట్లో చక్రవాకం అనే సీరియల్లో యాక్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి చూసుకుంటే బిఫోర్ ది ఎన్ని చెప్పినా కూడా సరే ఫ్రెండు స్నేహితుడు అన్నట్టుగా ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటే అతను చక్రవాకం సీరియల్ కానీ, మొగల్ రేఖలు కానీ, అగ్నిపూలు కానీ, చక్రవాకంలో మీరు కూడా ఇన్ఫాక్ట్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ నాకు శ్రీకాంత్ ప్రొడక్షన్స్, శ్రీకాంత్ మంజుల మేడం వాళ్ళ అబ్బాయి, మేము శ్రీకాంత్ గారు మేము క్లాస్మేట్స్. తను కూడా క్లాస్మేట్, మా క్లాస్మేట్ అండి. ఓకే. అలాంటి ప్రొడక్షన్స్లో నేను కూడా ఒక రోల్ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా హ్యాపీ. చాలా చిన్న రోలే చేశాను అప్పుడు, ఎందుకంటే అది దట్ వాస్ మై ఫస్ట్. తర్వాత నేను కొన్ని సీరియల్స్ తర్వాత యాక్ట్ చేశాను, కానీ తర్వాత ఎక్కువ నేను ఫోకస్ అంతా సినిమాల్లో పెడటం వల్ల సో దాన్ని ఎక్కువగా కొనసాగించలేకపోయాను చక్రవాకం సీరియల్. వీడు కంటిన్యూషన్గా ద డే బిగన్, ఆ సీరియల్ ఎంత సక్సెస్ అంటే ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా, ఈ రోజున రెండు రాష్ట్రాలు కానీ ఆ రోజున ఒకటే. సో ఆ రెండు రాష్ట్రాలు కూడా ఈ రోజున ఆ సీరియల్ చూడనివాడు, ఇంట్లో టీవీ పెడితే చక్రవాకం సీరియల్ చూడనివాడు ఎవడూ లేడు. అవును. ఆ సీరియల్లో రాజేష్ అనే ఇంద్రనీల్ అనే యాక్టర్ కానీ, విజయరెడ్డి కానీ, అండ్ మేఘనా అనే ఆవిడ కానీ, ఈ దయా క్యారెక్టర్ కే పవిత్రనాథ్ అనే వీడి కానీ, అసలు రోడ్డు మీద ఆగితే బండి స్టాండ్ వేస్తే, ఆ రోజుల్లో బైక్ తిరిగే రోజులు, బండి స్టాండ్ వేస్తే జనాలు మూగుపడే రోజులు. ఓకే. కారు పక్కన ఆపుకుంటే, కారు క్రాస్ అవుతున్న సిగ్నల్ దగ్గర ఆగితే కూడా వచ్చి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని వన్ ఫోటో అడిగే రోజులు. అంత పాపులర్, అంత పాపులర్గా ఈ ఆర్టిస్టులు అందరూ అయ్యారు. అవును. ఎంత పాపులర్ అంటే ఇంక అసలు ఊహకు అందదు. ఏంటి ఫస్ట్ సీరియల్కే ఇంత అద్భుతమైన ఫేమ్ వచ్చేసిందా అనేది వాడు కూడా చాలాసార్లు ఆ క్యారెక్టర్తో ఫేమ్లోకి వచ్చాడు. క్యారెక్టర్తో ఎంతో ఫేమ్లోకి వచ్చాడు. తన అసలు పేరు కంటే కూడా దయా అంటేనే, దయా అంటేనే ఎక్కువ మందికి తెలుసు. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. తర్వాత నా కెరియర్, నేను సీరియల్స్ చేసుకుంటున్నాను, నేను సినిమాలు చేసుకుంటున్నాను, వాడికి వచ్చిన ఫేమ్ ఏదైతే సీరియల్స్లో ఉందో అద్భుతం అన్నమాట. అంటే మీ ఇద్దరికి చిన్నతనం నుంచే యాక్ట్ చేయాలన్న కోరిక ఉండేదా? యాక్ట్ చేయాలని చిన్నతనం నుంచి కోరిక అంటే, నేను ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఒక సాంగ్ పాడాలనుకునేవాడిని. అవునా? యాక్ట్ చేయాలని సింగర్ ఉండారన్నమాట. ఓకే. అనుకునేవాడిని. అలాంటిది ఆ నేపథ్యంలో వీడు సీరియల్లో ఎంటర్ అవ్వటం, వీడిని పలకరించడానికి నేను అడప తడప వెళ్తూ ఉండేవాడిని లొకేషన్కి. ఓకే. శ్రీకాంత్ని పలకరించడానికి వెళ్తూ ఉండేవాడిని. వన్ ఫైన్ డే అప్పుడు డైరెక్టరు, ఎపిసోడ్ డైరెక్టర్ వచ్చేసి, మురళి గారు మీరు ఏమైనా క్యారెక్టర్ ప్లే చేస్తారా, నేను ఇంట్రెస్టెడా అంటే సర్లే అని చెప్పేసి. కూడా ఎట్లాగే గడ్డం పెట్టుకునేవాళ్ళు అప్పుడు, ఇంత గడ్డం లేదు ఉంది. సో అని చెప్పేసి ఆ టైంలో సరే చిన్న రోలే కదా సరే చేద్దాం అని చెప్పేసి అంటాం. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత జస్ట్ 4-5 ఎపిసోడ్స్ అయింది నా క్యారెక్టర్. ఓకే. ఆ 4-5 ఎపిసోడ్స్కి రిలేటివ్స్ కానీ, ఇక అప్పటికే చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఆ సీరియల్కి. సీరియల్కి? అవును. చూసి మా రిలేటివ్స్ కూడా, ఈ సీరియల్లో నువ్వు యాక్ట్ చేసావు అరే, ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, నువ్వు పాటలు పాటలు అంటావు, ఎందుకు వై డోంట్ యూ ట్రై అని చెప్పేసి మా బావగారు చెప్పడం కానీ, యాక్టింగ్ ఎందుకే కంటిన్యూ చేయకూడదు, కంటిన్యూ చేయకూడదని చెప్పడం. మనకేంటంటే సరేలే ఓకేలే ఏదో అంటూ ఉంటారు, మనకి ఏదో ఒక పాట పాడితే చాలన్న ఉద్దేశంతో ఉన్నాం, కానీ కెరీర్ ఇది కాదు, మనం ఏదో జాబ్ చేసుకుందాం, మంచిగా చదువుకున్నాం అన్నట్టు ఏదో అనుకునేవాడిని. ఓకే. సో అలాగ అనుకున్న నేపథ్యంలో ఆ ఎపిసోడ్లు చేయటం, తర్వాత నాకు వచ్చిన 4-5 ఎపిసోడ్లకే మంచి రెస్పాన్స్ రావటం. వాడు ఎప్పుడు కూడా, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు నేను, లేకపోతే నేను వాడు ఫ్రెండ్సే, ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ తప్ప తను తను కూడా మీతో అంత స్నేహంగా, అంత స్నేహంగా, అంత క్లోజ్గా, ఒకరికొకరు ఒకరికొకరు వాడు అండ్ నేను అండ్ చైతన్య అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ యుఎస్. ఓకే. వాడు గోపీనాథ్ అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ అతను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో. తర్వాత సంజీవ్ అని, మేమంతా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఒక బ్యాచ్ అనమాట, ఒక బ్యాచ్. తర్వాత శరత్ అని కూడా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో మేమందరం ఎంత క్లోజ్ అంటే, చాలా సందర్భాల్లో ఒకే కంచంలో తిన్న సందర్భాలు ఉన్నాయి, ఒకే బెడ్ మీద 4 అడ్జస్ట్ అయి పడుకునే సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఊర్లు అందరం కలిసిగట్టుగా ఊర్లు వెళ్ళి సరదాగా జాలీగా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్ పరంగా వీడు బిజీ అయినా కూడా వాడికి మేము, మాకు వాడు ఎప్పుడు దూరం కలిగాం. తను కూడా బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే ఒక టిపికల్గా ఉండేది, ఒక ఒక మ్యాన్లీగా అట్లా కనిపించడం కానీ. అసలు వాడు నటన పరంగా కూడా అతి తక్కువ కాలంలోనే న్యాచురల్ యాక్టర్ అనే పేరు రావడం, చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడం, ఎంతో మంచి పేరు. అంటే ఇంత అని చెప్పడానికి లేకుండా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు.
కానీ ఎందుకని చక్రవాకం మొఘల్ రేకుల తర్వాత ఈ రెండు సీరియల్స్ తర్వాత సడన్గా ఎందుకు డ్రాప్ అయిపోయింది? లేదు లేదండి, అందరికీ తెలియని విషయం మర్చిపోయి ఉంటారేమో కానీ అతను చక్రవాకం చేశాడు, మొఘల్ రేకులు చేశాడు, కెరటాలు చేశాడు, అగ్నిపూజ, శ్రావణ సమీరాలు చేశాడు, శ్రావణ సమీరాలు తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మంజుల మేడం ప్రొడక్షన్సే, శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళ ప్రొడక్షన్స్లో అయితే చేసుకుంటూ వచ్చాడు. తర్వాత అంతఃపురం సీరియల్ సో మెనీ ఎపిసోడ్స్, అవునవును, కొన్ని వందల ఎపిసోడ్స్ చేశాడు, చాలా లీడ్ రోల్సే. వాడు ఎప్పుడు ఏ రోల్ ప్లే చేసినా ఆ రోల్ వాడి గురించే వచ్చింది అన్నట్టు అంత అద్భుతంగా ప్రదర్శించాడు వాడు. కానీ 5 సంవత్సరాల నుంచి ఎందుకు, లాస్ట్ 4 ఇయర్స్ కానీ అండి, కోవిడ్ బిఫోర్ కూడా అడపతడప చేస్తాన్నాడు కానీ, బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3.5 ఇయర్స్ నుంచి పూర్తిగా దీనికి దూరంగా ఉన్నాడు. అసలు నటనకే పూర్తిగా దూరంగా ఉన్నాడా? పూర్తిగా అంటే కొంచెం హెల్త్ కూడా సహకరించలేదు. ఓకే, కొంచెం మనోవేదనకు గురయ్యాడు. ఫ్యామిలీ విషయం చాలా గతంలో చాలాసార్లు వాళ్ళ మిస్సెస్ కూడా ఇంటర్వ్యూస్లో చెప్పింది కానీ, యాక్టర్ ఆమె కాదండి, కాదు కాదు కాదు. ఓకే, అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్, లవ్ క మ్యారేజే, ఇష్టపడ్డారు ఒకరినొకళ్ళు, ఇష్టపడ్డ అతి తక్కువ సమయంలోనే వాళ్ళ అమ్మగారికి నచ్చడం, వెంటనే సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, చేసుకున్న తర్వాత వాడికి కవి పవికి, మేము ముద్దుగా అందరం పవి షార్ట్ కట్లు, ఓకే, వాడికి ఇద్దరు పిల్లలు, పాప వచ్చేసి స్వేచ్ఛ, స్వేచ్ఛ గోపాలకృష్ణమూర్తి పేరు, బాబు పేరు వచ్చేసి రుద్రాక్ష. వీళ్ళిద్దరు కూడా తాతగారి పేరు పెట్టారన్నమాట. అలాగే స్వేచ్ఛకి, స్వేచ్ఛ అనే పాపకేమో 13 ఇయర్స్, ఇప్పుడు బాబు వచ్చేసి 10, 11 ఉన్నాయి. సో పెళ్ళైనాక 5-6 ఇయర్స్ కూడా చాలా, ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ ట్రావెల్. తర్వాత చిన్న చిన్న డిస్ప్యూట్లు, వీడు సెలబ్రిటీ హోదాలో ఉన్నాడని తెలుసు అమ్మాయికి, వీడికి మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉంది అని తెలిసి వీడిని ఇష్టపడి చేసుకుని, అంటే ఏం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోతుందంటే, బయట వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళని ఏమన్నా పెళ్లి చేసుకుంటే చిన్న చిన్న అపోహలతో రకరకాల, అంటే సినిమా వాళ్ళు అంటేనే మొదటి నుంచి కొంతమంది ఎందుకునో వేరే రకంగా ఆలోచిస్తారు, వీళ్ళకి అలవాటు ఉంటాయి, అలవాటు ఉంటాయి. ఆలోచించడం ఆడమనిషిగా, భారీగా, మ్యాట్రిమోనియల్ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్గా సహజం, భర్త ఇలాంటి గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాడు ఏంటి అనేది. కానీ అందరూ ఉండరండి అలాగా, అందరంటే కొంతమంది ఉంటారా అని కూడా కాదు, అందరూ కాదు, కొంతమంది కాదు, ఎవరు ఉండరండి. అంటే నేనేమంటానంటే, ఒకవేళ భారీగా తను ఏంటంటే తనే కదా 24 గంటలు తనతోనే ఉండేది ఆమె కదా, అవునండి, తను ఎంత పని చేసుకొచ్చినా తిరిగి ఇంటికి రావాల్సిందే, అవును. సో సన్నిహితంగా ఉండేది భార్య పిల్లలే తనతో. సో ఆమె అంతగా ఒక 2 ఏళ్ల క్రితం తన గురించి అంతగా బయటకు వచ్చి చెప్పిందంటే తను చాలా స్ట్రగుల్ పడి ఉండాలి అమ్మాయి. సో అందులో నేను వాస్తవాలు ఉండయా లేదా అనేది నేను అంత పోవట్లేదు, కానీ బట్ దానివల్ల తను బాగా డిస్టర్బ్ అయ్యాడా అది, దాని గురించి కూడా నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పను కానండి. వాస్తవాలు ఉన్నాయంటే వాస్తవాలు కొన్ని ఉన్నమాట, వాస్తవమే అలా అని చెప్పేసి తన భార్య నేను ఉండగానే రూమ్లోకి ఆడపిల్లల్ని తెచ్చుకుని అసభ్యకరంగా ఉండేవాడు, వాళ్ళతో చాలా రకాలుగా మూవ్ అయ్యాడు అని చెప్పింది కదండి. నన్ను కొట్టేవాడు, అడిగితే కొట్టేవాడు, అదండి అవాస్తవం అండి అది. ఓకే, ఎస్, అతను డ్రింక్ చేసేవాడు, 2 తాగమంటే 4 పెగ్గులు తాగేవాడు, అది వాస్తవమే. అక్కడ కంట్రోల్ లేదు, అది వాస్తవమే. ఓకే, కొంచెం స్మోక్ చేసేవాడు అతనికి. ఆ అమ్మాయి శశిరేఖకి నచ్చింది ఏంటంటే, ఇనీషియల్గా డ్రింక్ కానీ సిగరెట్ కానీ నచ్చేది కాదు, కానీ వీడికి చాలా, మేము మా పరిచయం ఎర్లీ ఏజ్లో నుంచే ఉంది, ఉంది కానీ ఏది కూడా శృతి మించలేము మేము. అదే అండి, కానీ తను ఎప్పుడన్నా ఇంట్లో ఈ భార్యతోటి గొడవలు అనేది ఎప్పుడన్నా పంచుకునేవాడు? మాకున్న 33 ఏళ్ళు 35 ఏళ్ళ పరిచయంలో, వీడు మ్యారేజ్ అయిన తర్వాత వీడు మ్యాట్రిమోనియల్ లైఫ్లో వాళ్ళ భార్యని కొట్టాడనే విషయం ఆ అమ్మాయి చెప్పినా మా ఫ్రెండ్స్లో ఎవడో నమ్మడండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాడికి, వాడితో చేసిన యాక్టర్స్ కూడా, అదే ఫీమేల్ యాక్టర్స్ అవ్వచ్చు, మేల్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరు కూడా నమ్మరు కాక నమ్మరు. వీడు ఎంత జోయల్ పర్సన్ అంటే, వీడు వాళ్ళ ఫాదర్ది తెలియకుండానే వీళ్ళ ఫాదర్ది వీడికి విద్య అబ్బింది. వీడు వాస్తు చెప్తాడు, వీడు జాతకం చెప్తాడు, ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా వీడు చిన్న వయసులోనే వాస్తు రెమెడీస్ ఇచ్చాడు. లైక్ ఇంటెలిగ్రూప్ కంపెనీస్ లాంటి కంపెనీస్కి కూడా వాళ్ళ ఫాదర్తో పాటు వీడెళ్ళి వీడు కూడా రెమెడీస్ ఇచ్చి, సో అలా చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్కి, తేజ్, ఇన్ఫోసిస్ ఆ రోజుల్లో ఉన్న దాంట్లో పాల్గొన్నాడు అది.
అస్ట్రాలజీ నేర్చుకున్నాడు ఆటోమేటిక్గా తెలియకుండానే చాలా విద్య అబ్బింది అతనికి. ఓకే. సో అతనికంటూ ప్రత్యేకంగా సెపరేట్ క్లయింట్స్ ఉన్నారు దుబాయ్లో కానీ యుఎస్లో కానీ. అతను వాడు ఈ మధ్యకాలంలోనే ఒకసారి యుఎస్కి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్ అమెరికాలో ఉంటాడు, అన్నయ్య చెల్లెలు వచ్చేసి కూడా అమెరికాలో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళినా కూడా వాడెప్పుడు హైదరాబాదు ఇండియా దాటి ఎప్పుడు వెళ్ళా. ఈ మధ్యకాలంలోనే ఒకసారి అమెరికా వెళ్ళడం, ఈ 4-5 times దుబాయ్ ఈ మధ్యకాలంలో ఈ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడం ఇది జరిగింది లాంగ్ ట్రావెల్. కానీ ఎప్పుడు కూడా వాడు వెళ్ళినా వాడు చాలా తక్కువ టైంలోనే వాస్తులో కూడా ఆస్ట్రాలజీలో కూడా ఎంతోమంది క్లయింట్స్ని సంపాదించుకున్నాడు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడు చెప్పింది జరిగాయి. అదేనండి, ఎంతో పాజిటివ్ మైండ్ అంటే నెగిటివ్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్లో పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తాడు వీడు. ఓకే. ఎంతసేపు బాధలో ఉన్నవాడు ఎవడన్నా వాడిని కలిస్తే ఇలా అయిపోవాలి, చిల్ అయిపోవాలంటాడు. జరుగుతూ ఉంటాయి గు బ్రాస్, జరుగుతుంటాయి బాస్, ఏం పట్టించుకోవద్దు. అంటే బయట తనకు అందరితోటి మంచి సత్సంబంధాలే ఉంటాయి, సమస్య లేదండి. ఎంత అద్భుతంగా ఉండాడంటే ఈవెన్ సెట్ బాయ్తో సహా ఆ వాడి అసిస్టెంట్ని కూడా అరే తురే అని కొట్టేవాడు కాదు, ప్రేమగా వాడేం తింటాడో వాడి సెట్ బాయ్, వాడి అసిస్టెంట్, వాడి సరౌండింగ్స్లో ఉన్నవాడు ఎవరిని ఉంటే లంచ్ చేసే టైంలో ఏ రారా నా దగ్గర ఫుడ్ ఉంది కొంచెం కొంచెం అందరం గుంజు గుంజు తిన్నాం అట్లా వాళ్ళ కోఆర్టిస్ట్ షేర్ చేసేవాడు, అట్లా షేర్ చేసేవాడు. కోఆర్టిస్టులు అందరూ కూడా ఎంత క్లోజ్ అంటే ఇంకా జస్ట్ లైక్ పవి ఈ రోజున షూటింగ్ వీళ్ళందరూ కలిసి ఉన్నారంటే ఆ రోజు చిల్ మాట. అందరికీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా అతను ప్రేమాస్పదుడు, ప్రేమాస్పదుడు, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక వెల్ విషర్ అంటే వాట్ నాట్. ఇంకా ఇదని చెప్పడానికి లేదు, ప్రతి విషయంలో వాడు అందరికీ అంత క్లోజ్ అయిపోయి ఉంటాడు వాడు. అదేండి, వాడితో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అన్నీ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే వాడన్నీ మంచి మాటలు చెప్తూ కరెక్ట్ చేస్తాడు వాడు. ఏదైనా నెగిటివ్ ఆలోచనలో ఉన్న వాళ్ళని అలా వద్దు, ప్రస్తుతానికి ఇలా ఉంది మీ పరిస్థితి, పెద్ద రకం కూడా వ్యవహరించేవాడు. చాలా వయసు తక్కువైనా కూడా చాలా అనుభవం ఎక్కువ వాడికి. ఓకే. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో కూడా కూర్చుని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకి మీరు చెప్పినా నమ్మనంత పెద్దవాళ్ళకి కూడా వీడు ఆస్ట్రాలజీ జాతకాలు అంటే. ఇప్పుడు యాక్చువల్గా అతని వయసు ఎంత అండి మామూలుగా? ఈజ్ నౌ ఈజ్ 45 అండి. 45. ఓకే. ఈజ్ 79 బోర్న్. ఓకే. September 15th. నాది వచ్చేసి September 13th. రెండు రోజులే తేడా ఇద్దరికి. రెండు రోజులే తేడా. సో వాడికన్నా రెండు రోజులు నేను పెద్దవాడినైనా కూడా వాడు అయినా ఇన్ఫాక్ట్ మా సర్కిలే మాది వయసు తక్కువ అనుభవం ఎక్కువ అని ఎందుకంటామంటే మాకు తెలియకుండానే చాలా పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, పెద్దవాళ్ళతో మేము జర్నీ చేయడం, అలాగే వీడికి వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవ్వడం కానీ ఆస్ట్రాలజీలో కనెక్ట్ అవ్వడం కానీ వీడి చెప్పని జరగడం కానీ తరచుగా వాళ్ళు మళ్ళీ రిపీట్గా వాళ్ళు కొంతమందిని పరిచయం చేయడం, ఫోన్ ద్వారా అవ్వచ్చు లేకపోతే ఇంటికి రావడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పేవారు కాబట్టి క్లయింట్స్ నెంబర్ ఆఫ్ పొలిటికల్గా కూడా వీడు చాలామందికి కార్పొరేటర్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వక ముందర, అదే వాళ్ళు ఫ్రెష్గా పొలిటికల్లో ఎంటర్ అయ్యే ముందర కూడా వీడి సలహాలతో తీసుకుని ఎంటర్ అయిన కూడా ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా చాలా అండి. అంటే వెల్ సెటిల్డ్ అనుకోవచ్చా? సెటిల్డ్. ఓకే. వాడు ఎవడిని ఈ రోజు దాకా ఎవడిని ఒక రూపాయి ఇవ్వండి అని అడిగే దాకలే లేదు. సో ఎప్పుడు ఇతను అంటే నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళటం అనేది జరిగింది? ఇన్ఫ్యాక్ట్ అక్కడికే వస్తే వాళ్ళ మిస్సెస్తో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవమే. వాళ్ళ మిస్సెస్ ఏదైతే ఈ ఇప్పుడు లేడీస్ విషయంలో చెప్పిన అవ్వచ్చు లేకపోతే హెరాస్ చేసాడని చెప్పిన ఎప్పుడైతే మీడియాకి వచ్చిందో ఆ చెప్పిన దాంట్లో కొంతవరకు అంటే అప్పుడు దాకా వాళ్ళు కలిసి లేరాడు ఆ టైం, అప్పుడు దాకా ఉన్నారు. జస్ట్ మంత్స్ బిఫోరే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల అప్పటికి ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 రోజులు వెళ్ళడం అలా చేసేవాడు వెళ్ళేవాడు. కానీ అప్పుడు అంటే ఆమె ఎప్పుడైతే మీడియాకి ఎక్కిందో దానికి ముందు కాస్త విడివిడిగానే ఉంటున్నారు కొంచెం, మరి ఎక్కువ గ్యాప్ లేదు. పిల్లలు ఆ అమ్మతోనే ఉండేవారు. ఓకే. ఎందుకంటే వీడి దగ్గరికి పంపించేది కాదు. ఇప్పుడు కూడా పిల్లలకు దూరంగానే ఉన్నాడా? పిల్లలు దూరంగానే. వాడు చనిపోయే రోజు March 1st మొన్న 24, అదే మొన్న March 1st 2024 ఈ సంవత్సరం ఆ రోజు దాకా 3 వారాల క్రితం నుంచి వాళ్ళ పాప వాడి దగ్గరికి వస్తుంది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అరే నా కూతురు నా దగ్గరికి వచ్చిందిరా మురళి, నా కూతురు ప్రస్తుతానికి నాతో ఉంటుందిరా అంటే ఓన్లీరా హ్యాపీ. మెల్లగా బాబు వస్తాడు, మెల్లగా మిస్సెస్ కూడా వస్తలేరా, వెయిట్ చేద్దాం, కంగారేం లేదు. నేను చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ తనతో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఓకే. వాళ్ళ మిస్సెస్తో కూడా ఏదైనా ఉంటే తర్వాత మరీ ఎక్కువగా చూడొద్దు, కొన్ని కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తే లైఫ్ అలాగ మూవ్ ఆన్ అవుతూ ఉంటే
ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఛాన్స్ ఇ, వాడు ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు, ఇంకొకసారి ఛాన్స్ ఇసేసి అంటే ఎంత ప్రాధాన్యపడినా కూడా కొంచెం మొండిగానే ఉంది. అంటే వాళ్ళు ఏమన్నా డివోర్స్కి ఏమన్నా అప్లై చేసుకోవడం అదేం లేదండి, అదేం లేదు, ఏం లేదండి. అంటే విడివిడిగా ఉంటున్నారు, విడివిడిగా ఉంటున్నారు. ఇది కొన్ని కేసులు పెట్టడం అన్నీ జరిగింది, కానీ పెట్టినట్లు ఇప్పుడు లేడీస్ ఎవరన్నా కేసు పెడితే డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు కదా. అవును, ఇదిలో జరిగింది కానీ వీడి మీద ఎంత అభియోగం మోపినా వాస్తవాలు ఏంటో మాకు తెలుసు. కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇట్లాంటిది ఏదైనా జరిగిందా? ఏదో జరిగింది కానీ కౌన్సిలింగ్ అన్నీ జరిగినాయి, కానీ కౌన్సిలింగ్ జరిగింది జరిగింది కానీ మరీ జనాలకి తెలియనంత ఈ మీడియా పీపుల్ క్రియేట్ చేసినంత అయితే ఏమీ లేదు. ఓకే, ఏమీ లేదండి. మొన్న చనిపోయిన రోజు కూడా తను వచ్చింది, ఓకే వచ్చింది, పవిత్ర నా పవి అని కూడా అరిచి ఏడ్చింది. అది ఆ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల తన కొంచెం ముందుగా ఉండడం వల్ల దూరంగా ఉంది, కానీ వాడు ఆమె కూడా ఇలా అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలే, అంటే వాడికి ఒక 10 ఇయర్స్ బ్యాక్ పేస్ మేకర్ అని చెప్పేసి బాడీలో హార్ట్కి రిలేటెడ్ది వేశారు. సో చిన్న అది వీక్గా కొట్టుకుంటా ఉంటే పల్స్ రేటు, ఆ పల్స్ రేట్ గురించి ఆ ఫ్లక్చుయేషన్ ఉందని చెప్పేసి అది టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల అది చేయించుకున్నాడు. అది అప్పట్లోనే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ డ్యూరేషన్ జరిగింది ఆపరేషన్ కూడా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వెరీ సక్సెస్ఫుల్, 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు సూపర్ సక్సెస్. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ యుఎస్కి వెళ్ళాడు వాళ్ళ అక్కతో, అదే వాళ్ళ సారీ వాళ్ళ సిస్టర్తో, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ ఉదయంతో, వాళ్ళ బావతో, వాళ్ళ మదర్ ఫాదర్తో అందరు, అంటే వాళ్ళ మదర్ ఫాదరు వీడు కలిసి వెళ్ళారు యుఎస్కి. ఓకే, అందరూ అక్కడ ఆల్ టుగెదర్ చాలా ఎంజాయ్ చేశాడు, ఎన్నో మూమెంట్స్ని షేర్ చేసుకున్నాడు, వాళ్ళకి షేర్ చేసుకున్నాడు, వాళ్ళు వీళ్ళు అంత చాలా హ్యాపీగా చాలా ఎంతో అద్భుతమైన జర్నీ చేసి 6 నెలల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న హార్ట్కి రిలేటెడ్ చిన్న ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత వెంటనే కిమ్స్ మినిస్టర్ రోడ్లో ఉన్న కిమ్స్కి వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ చేస్తే మళ్ళీ కొంచెం అదేదో చిన్న చిన్న తేడా ఉందండి, ఆల్మోస్ట్ 10 to 12 ఇయర్స్ అయింది కదా, మళ్ళీ ఇంకోసారి చిన్న సర్జరీ అవుతుంది, అది 2 to 2.5 అవర్స్ డ్యూరేషను అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ టైంలో కూడా వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కొంచెం కండిషను కొంచెం అటు ఇటుగా అన్నట్టుగా అంటున్నారు, నథింగ్ టు వరీ, బట్ సిగ్నేచర్ చేయాలి, నువ్వు భార్య కదా వచ్చి సిగ్నేచర్ చేయవా అంటే నేను రాను అంది. అవునా, రాను అన్న దాంతో పాటు ఇంకోటి ఏదో అంటే నన్ను ఎన్ని ఇప్పుడు పట్టించుకోవద్దు, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంది కనిసేసి మనకి వాడు ఇంపార్టెంట్, ఈరోజు నువ్వు దూరంగా ఉంటున్నావు, వాడి మీద నీకు ప్రేమ ఉంది, ఆ విషయం మాకు తెలుసు, మొండిగా ఉన్నావు నువ్వు, అదే ఆ ముందుగా ఉంటే ముందు ఎవరొకళ్ళు కాంప్రమైజ్ అయితేనే కదా లైఫ్ ముందుకెళ్ళేది, అంతే ముందుగా ఉంటే ఎలాగా. నేను ప్రశ్నించాను, నీకు ప్రేమ లేదా, 100% నీకు ప్రేమ ఉంది, వాడిని నువ్వే ఇష్టపడ్డావు, వాడిని నువ్వే ఇష్టపడి నాకు కావాలి పవిత్ర అని చెప్పి నువ్వు ఇష్టపడ్డాక వాడిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం జరిగింది. ఇద్దరు పిల్లలు, ఈ మీ ఇద్దరి మధ్యన అంత ఇంట్రాక్షన్ లేకపోతే ఇద్దరు పిల్లలు ఎలా అవుతారు? అదే వండర్ఫుల్ కిడ్స్, పాప కానీ బాబు కానీ ఎంతో హెల్దీగా ఎంతో చక్కగా ఉంటారు. ఎందుకని పెట్టలేదా, రాలేదా? రాలేదు, సిగ్నేచర్ చేయలేదు. ఆ టైంలో సత్యప్రకాష్ అని చెప్పేసి హీజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, ఆ రోజున వాడిని వాడు ఉన్నాడు హాస్పిటల్ ప్రిన్సిస్లో, వాడు రావడం, వాడే సిగ్నేచర్ పెట్టాడు. అతనేంటి, హీజ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్, మా బ్యాచ్లో వాడొకడు, మాకు మా చిన్ననాటి స్నేహంలో వాడొకడు, ఓకే, సత్యప్రకాష్, వాడు వచ్చి సిగ్నేచర్ పెట్టి. అతను ఆర్టిస్ట్ ఏం కాదు? కాదు కాదు, ఓకే, నార్మల్ ఫ్రెండ్ అంతే. సో అతను సంతకం చేశాడు? అతను సంతకం చేశాడు. అంటే అంటే ఎవరైనా చేయొచ్చా? తప్పని పరిస్థితులు, మరి 3-4 ఇయర్స్ నుంచి గ్యాప్లో ఉన్నాడు కదండి భార్యకి, తప్పని పరిస్థితుల్లో మరి ఇంట్లో వాళ్ళు ఎవరు, ఇంట్లో మదరు ఫాదర్కి ఇది చెప్పి సైన్ చేయించడం అన్నీ కొంచెం భయాందోళన గురవుతాయి. తెలియదు వాళ్ళకి, తెలియదు వాళ్ళు, తెలుసు ఆపరేషన్ కొంచెం క్రిటికల్ అనే విషయం, క్రిటికల్ అనే విషయం ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ఫాదర్ ఏజ్డ్, వాళ్ళ మదర్ ఏజ్డ్, ఓకే, మాకు వాళ్ళ అమ్మ నా వీడు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అంత ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఫోన్ చేసి మాట్లాడాను, కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవడానికి కారణం నేను వేరే ఊర్లో ఉన్నా, ఓకే, నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా. సో అందుకని ఆపరేషన్ అయిన ఆ టైంలో ఫోన్ మాట్లాడాను వాళ్ళ భార్యతో, రానుంది, వాడు సంతకం పెట్టాడు, హాస్పిటల్ ఆపరేషన్ అయింది, 2.5 అవర్స్ అని చెప్పి ఆ రోజు కూడా 5 గంటల ఆపరేషన్ అయింది. ఓకే, ఎందుకని ఇది క్రిటికల్ కాబట్టి అంత టైం తీసుకుని, అంత టైం పట్టింది, టైం పట్టిన తర్వాత అంతా బాగానే ఉందన్నారు. మేము మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి డిశ్చార్జ్ టైంకి, మళ్ళీ నేను ఊర్లోకి వచ్చేసాను, ఓకే, రావడం వెంటనే వెళ్ళడం జరిగింది.
అంతా బాగానే ఉందన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాను, ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుని అంతా బాగానే ఉందన్నారు. ఆపరేషన్ ఏ రోజు జరిగింది? ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ అండి. ఆపరేషన్ జరిగింది? జరిగి. ఓకే. సో అంత బాగానే ఉందన్నారు. వీడు కూడా డిశ్చార్జ్ అయిపోయాడు, రివ్యూ రాశారు, రివ్యూకి కూడా వెళ్ళాడు, అంత బాగానే ఉందన్నారు. సో క్రమక్రమంగా మళ్ళీ అంటే మళ్ళీ ఇంకో మళ్ళీ పేస్ మేకర్ మళ్ళీ పెట్టారా? మళ్ళీ కొత్తది దాంట్లో మళ్ళీ కొన్ని కొన్ని సెట్టింగ్స్ అన్నీ మార్చి దానికి రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్ కొత్త చేశారన్నమాట. సో అది అయిన తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, రివ్యూకి వెళ్ళడం అంతా బాగుంది. తర్వాత చిన్న చిన్న జర్నీలు అయ్యో 2-3 జర్నీలు కూడా చేశాడు లోకల్లోకి, నియర్ బై ఒక 100-200 కిలోమీటర్స్ జర్నీస్ అంతా బాగుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే లాస్ట్ ఒక 2 మంత్స్గా అంటే అతను ఆల్రెడీ చాన్నాళ్ళ నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి మనోవేదనకు గురైపోయాడు. అతని బాధని మా నాకు ఎంత చెప్తాడో చెప్పకుండా అంత లోపల బాధపడుతూ నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పుకున్నాడు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్కైనా కొన్ని విషయాలు చెప్తారు కానీ అన్నీ నాకు అన్నీ చెప్పుకున్నాడండి. నాకు అన్నీ చెప్పుకున్నాడు, నాకు అన్నీ తెలుసు. తెలియదు అనేది ఏది లేదు నాకు. కానీ మా ఫ్రెండ్ సత్యప్రకాశ్ అంటే వాడు ఒంటరిగా ఉండేవాడా? ఒంటరిగా ఉండేవాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఉండేవారు కానీ వాడు రూమ్లో కొంచెం వాళ్ళకి తెలియకుండా ఉన్నట్టుగా. అదే ఇంట్లో? అదే ఇంట్లో. ఓకే. కొంత టైము కొంత సమయం మణికొండలో అపార్ట్మెంట్ ఉంది వాడికి, ఓన్ ఫ్లాట్, దాంట్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదరు వీడు హెల్త్ ఇష్యూని చూసి ఫేస్ చేసి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఎప్పుడన్నా వాడు ఎక్కువ ఇబ్బందిగా ఉంటే అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యి 2-3 డేస్ ఉండి మళ్ళీ వచ్చేవాడు. ఓకే. అలాగ ఉండేవాడు. అంటే వాడికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే ఎంతో పిచ్చి. జన్మనిచ్చిన ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో పాటు భార్య అన్న, భార్యతో పిల్లలన్న ఎంతో ప్రాణం. అలాగే స్నేహితుల్ని కూడా వాడు ఎవరినన్నా షేక్ హ్యాండ్ ఇస్తారు జనరల్గా కలిస్తే వాడు అందరినీ హగ్ చేసుకుంటాడు. వాడు వాడికి ఓకే 10 మంది ఉంటే 10 మందిని హగ్ చేసుకుంటాడు. ఓకే. 20 మంది వస్తే 20 మందిని హగ్ చేసుకుంటాడు. అంత ఇది వాడు అందరినీ అంత మనుషులంతగా ప్రేమిస్తాడు. అంత ప్రేమిస్తాడు. అసలు వాడిలో నెగిటివ్ అనేది అని తెచ్చుకోడు, ఎవరికి తీసుకునేవాడు, అసలు దగ్గరలోకి కూడా రానివాడు. వాడు అంత అన్ని రకాలుగా మాటలతో అది అంత చిల్ చేస్తాడు మాట అందరినీ. ఓకే. కాంప్లికేటెడ్ అయిన విషయం ఎప్పుడు తెలిసింది? ఇది కాంప్లికేటెడ్ అయిన విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మధ్యలో కొంచెం కాఫ్ తరచుగా ఈ మధ్యన వస్తుంది. వస్తుంటే అరే కొంచెం చూపించుకోరా అన్నాము, లేదా నేను వచ్చి తీసుకెళ్తా అన్నాను. తర్వాత మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి, వెళ్ళాను అంత బాగానే ఉందన్నారు అన్నాడు. ఈ లాస్ట్ 3-4 మంత్స్గా జరిగిన అంటే వాడి హెల్త్ ఇష్యూస్ ఏదైతే వాడు ఫేస్ చేస్తుందో ఏదైతే ఉందో మాకు చెప్తే మా ద్వారా అమ్మా నాన్న గెలుస్తుందేమోనో, లేకపోతే మేము ఇక్కడ కంగారు పడి మేము బాధపడతామనో తెలియకుండా వాళ్ళు వాడే చాలా పెయిన్ తీసుకున్నాడు వాడు. ఇది తనలో జరుగుతున్నది చెప్పుకోలే అనారోగ్యం గురించి ఎక్కువగా వాడు పడే బాధని వాడు తీసుకున్న పెయిన్ని బయటికి వ్యక్తపరచలా. ఓకే. మేము బయట నుంచి కొంత గ్రహించాం కానీ ఇంత జరిగిపోద్ది అన్న ఇంత ఇది అనుకోలే. అదే మనిషి పోతాడని ఎలా అనుకుంటామండి, మనిషి నడుస్తున్న మనిషి. అదే అరే ఏదో ఇబ్బంది పడుతున్నాడు, సరే జాగ్రత్త రెస్ట్ తీసుకోరా, ఎక్కువ టెన్షన్ పడమాకరా, సర్లే. మీతో మాటల మధ్యలో పిల్లల గురించి కానీ తర్వాత వైఫ్ గురించి చెప్తా ఉంటాడు. కలిసామంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ భార్య, వాడి పిల్లలు, ఫ్రెండ్స్ వీళ్ళ గురించే మాట్లాడతారు. మేమిద్దరం కలిస్తే ఎక్కడెక్కడ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడాడు. అలాంటిది వాడు ఉండేది లోవర్ ట్యాంక్ మండి, వాడు మిస్సెస్ ఉండేది అశోక్ నగర్, జస్ట్ 1.5-2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది అని మిస్సెస్. ఓకే. ఇంకా అంత దగ్గర ఉన్న భార్య గురించి, తాళికట్టిన భార్య గురించి, వాడు జీవిత భాగస్వామి గురించి, వాడి పుట్టిన పిల్లల గురించి వాడు అడగకుండా ఉంటాడండి. ఎన్ని రూమర్స్ అంటే అరే చనిపోయిన రోజు వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేయాలి, అది కన్సల్ట్ చేయాలి ఏ ఛానల్ వాడు. ఎలా జరిగిందనేది వాడగా వాళ్ళే ఊహించేసి వాళ్ళు సూసైడ్ అంటారు. నేను ఆ రోజు వెంటనే సుమన్ టీవీ మన రోషన్కి కూడా ఫోన్ చేసి, బ్రదర్ ఇలా మన దాంట్లో కూడా ఏదో రాంగ్గా కన్వే అవుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకున్నంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలియదు భయ్యా, నేను ఒక నెంబర్ ఇస్తానని చెప్పేసి తిరుమల రెడ్డి గారిది నెంబర్ ఇచ్చాడు. ఆయనకి వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ ఇలాగేదో తెలియకుండా అంటే వాస్తవం తెలియకుండా ఏదో మన దాంట్లో ప్లే అవుతుంది, దాన్ని కరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది ఈ టైం కాదు, ఇది ఇప్పుడు మేము అంతా అతను చనిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాము, మేమంతా అక్కడ చాలా బాధలో ఉన్నాము, ఈ వీడియోస్ ఏమో ఇలా వస్తున్నాయంటే సారీ అండి
నేను వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుంటానని చెప్పన్నారు. హంబుల్ రిక్వెస్ట్ అండి, ఏదైనా ఉంటే కనుక మీరు పంపించండి మనిషిని, లేదంటే కనుక ఉన్నదాన్ని కరెక్ట్ చేయండి. వాడు చనిపోయింది నార్మల్ డెత్, అదే డెత్ సర్టిఫికేట్ రావడానికి ఒక 10-15 డేస్ పడుతుంది. నా దగ్గర డెత్ సమరీ ఉంది, మీరు సమరీలో కింద లైన్ కూడా ఉంది, నేను మీకు వాట్సాప్ చేస్తానని చెప్పి ఆయనకి వాట్సాప్ చేశాను తిరుమల రెడ్డి గారికి. అలాగే రోషన్కి కూడా నేను వాట్సాప్ చేశానండి. దాన్ని చూసుకుని మళ్ళీ వెంటనే కరెక్ట్ చేశారు, తీయడం జరిగింది. ఈ లోపల ఎవరి కాళ్ళు ఈరోజు తెలిసిన పేర్లు 4 అయితే తెలియని 40 ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్లు వీళ్ళందరూ కూడా ఇష్టారాంశంగా పెట్టేశారు. వాడు సూసైడ్ చేసుకున్నాడు, వాడు తాగుబోతు, వాడు మంచోడు కాదు, వాడు ఉమనైజరు. ఇది కరెక్ట్ కాదండి. ఏదైనా మనిషి గురించి తెలియకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తెలుసుకుని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇంటర్వ్యూ చేయండి. లేకపోతే వాళ్ళ బ్లడ్ బ్రదర్స్, అదే వాళ్ళ బ్లడ్ రిలేషన్, వాళ్ళని కలవండి, వాడి వ్యక్తిత్వం గురించి ఏంటి తెలుసుకోండి. అంతేగాని ఏమీ తెలుసుకోకుండా వాడి గురించి నెగిటివ్ ఇలా చేస్తే ఎంత తప్పండి. వాడు ఆల్రెడీ ఎంతో బాధతో వెళ్ళిపోయాడు. కానీ మీరు అన్నట్టు ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం అలవాట్లు ఏమైనా చేంజ్ చేసుకున్నాడా? అలవాట్లు చేంజ్ చేసుకున్నాడు అంటే అలవాట్లు అనేది అంటే నాలుగు వాడు డాక్టర్లు చెప్తారు కదా బాబు, మళ్ళీ మీరు డ్రింక్ తీసుకుంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, డాక్టర్ చెప్పిన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ రెస్ట్రిక్షన్స్తో ఫాలో అవుతూ బాధని మర్చిపోలేక చాలా ఒక పెగ్గో తీసుకుంటాం ఎక్కువసేపు. అంటే ఇప్పుడు డ్రింక్ చేయనోడు ఈ రోజులు ఎవరు లేరండి, అందులో బాధలో ఉన్నవాడు మనోవేదనకు గురైనవాడు ఉంది. అంటే మీరు పక్కనే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆల్వేస్ అరే నేనున్నానంటే వాడు తాగడు, ఓకే నేను గట్టిగా తిడతానని. అలాగే కొంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ సత్యప్రకాష్ సోకాళ్ళు ఇంకొక 4-5 ఉన్నారు, మేము వెళ్ళామంటే వాడు తాగడు, వాడు తాగుతానన్నా మేము తాగలేము, ఎందుకంటే వాడు హెల్త్ కండిషన్ మాకు తెలుసు కాబట్టి. అదే తీసుకున్నా కూడా అది వరకు అయితే అతను హెల్దీగా ఉన్నప్పుడైతే మీరంతా ఒక హెల్దీగా ఉన్నప్పుడు ఓకే, హెల్దీగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసాం, ప్రోత్సాహంతో అందరం సరదాగా అందరం తాగేది, దానికి ఏమీ అదేం లేదు. కానీ బట్ ఎప్పుడు కూడా మేము హద్దులు మీరలేదు. అదే మా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మేము ఇబ్బందులు పడి మేమందరికీ బయట మా మేము వేరే వాళ్ళతో చెప్పించుకునే అంతలాగా ఎవరికీ లేము. మేము ఎప్పుడు మా లిమిట్లో మేము ఉన్నాం, అసభ్యకరంగా ఎక్కడో మేము ఎక్కడ ప్రవర్తించలేదు, ఎవరి దృష్టిలో కూడా మేము బ్యాడ్గా పడలేదు. అలాగే వీడి గురించి ఎంత బ్యాడ్ అంటే చెప్పడం అందరూ ఏదో వాళ్ళే దగ్గర నుంచి చూసినట్టు, వాళ్ళ ముందరే వాడు ఏదో ముందు బాటలు కొనుక్కుని వెళ్ళినట్టు, వాడి ముందరే సిగరెట్ పాన్ షాప్లో సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కున్నట్టు, సిగరెట్లకి ముందుకి వాడి ముందరే వీడేదో మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇదా చనిపోయిన వాడి గురించి మీకు తెలియదు, బతుకున్న రోజుల్లో మీరు వాడిని కన్సల్ట్ చేయలేదు, మీకు కన్సల్ట్ చేసిన వాళ్ళ మదర్నో ఫాదర్నో ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేస్తే వాస్తవాలు తెలిసాయి. అవును వాడు కొంత డ్రింక్ అనేది అలవాటు ఉంది, నేను లేదని అన్నాం, కానీ మిగతా ఏవైతే చెప్తున్నారో అవన్నీ అవాస్తవం అండి. డ్రింక్ ఉంది తక్కువ మోతాదులో, సిగరెట్ అలవాటు ఉంది, వాడు అంటే హ్యాబిట్గా వాడు బేసికల్లీ మంచి ఫుడ్ అండి, బాగా తింటాడు వాడు, వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వాడికి. అదే అలాగే ప్రేమగా ఉంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు, పిల్లల గురించి అసలు ఇది ఆలోచించేవాడు ఎక్కువగా, అంటే వాళ్ళ భవిష్యత్తు పిచ్చండి వాడికి. పిల్లల గురించి ఆలోచించడం కాదండి, వాడి గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకున్నా అందరూ కరెక్ట్ చేసుకోండి, పిల్లల గురించి వాడు ఆలోచించినంత మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ మేము మా పిల్లల గురించి మేము ఎంత ఆలోచిస్తామో అంతకుమించి ఎక్కువ ఆలోచించేవాడు. అదే ఇన్ఫాక్ట్ అందరూ కూడా పిల్లల గురించి, ఎందుకంటే తనేమో తల్లి దగ్గర ఉంటారు, తను దూరంగా ఉంటాడు, ఎవరికైనా ఉంటుంది కదా ఎలా పెరుగుతున్నారు ఏంటి చూడాలని వాళ్ళతో మాట్లాడాలని. వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన వాడు పెరిగిన వాతావరణం, వాళ్ళ అక్క అవ్వచ్చు, వాళ్ళ చెల్లి అవ్వచ్చు, వాళ్ళ అన్నీ అవ్వచ్చు, వీడి కానీ అందరూ మంచి స్థానంలో ఉన్నారు, ఎటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ లేదు వాళ్ళకి. వాళ్ళ మదర్ సైడ్ కానీ వాళ్ళ ఫాదర్ సైడ్ కానీ ఎటువంటి ఫ్యామిలీ అఫైర్స్ ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. వాడి పర్సనల్ లైఫ్లో ఎందుకు వచ్చింది అంటే వాడు బ్యాడ్ లక్. అంటే పెద్దవాళ్ళు ఏమన్నా వీళ్ళిద్దరిని కలపడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు, వాళ్ళ తరపున ప్రయత్నించారు, ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి తరపున కూడా ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత మటుకు ప్రయత్నం చేశారు, కానీ మరి సక్సెస్ అవ్వాలి. ఫ్రెండ్స్తో పాటు నేను బాగా చాలా విశ్వప్రయత్నం చేశాను, ఎన్నో రకాలుగా ఫోన్ మాట్లాడాను, ఎన్నో రకాలుగా కలిసినప్పుడు నేను
చెప్పకూడదు కానీ శశి వాడి విషయంలో ఏదన్నా నువ్వు ఒక్కసారి ఎక్స్క్యూజ్ ఇస్తానంటే నీ కాళ్ళు పట్టుకుంటా నేను, వాడంటే నాకు అంత ఇష్టం. వాడి మీద నువ్వు ఏదైతే అభిప్రాయం ఉన్నదో అది కొంత టైం మళ్ళీ నువ్వు అవకాశం ఇచ్చి చూడు. మళ్ళీ కూడా సేమ్ నీకు ఏదన్నా నీకు నచ్చినట్టుగా వాడు కనబడితే దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఓకే, ఏది అవకాశం ఇవ్వకుండా ఒకసారే నువ్వు డెసిషన్ తీసేసుకుని గ్యాప్ ఇచ్చేసి వదిలేసి ఉంటే కరెక్ట్గా తీసేసి ప్లీజ్ నేను ప్రాధాన్యపడుతున్నా ఒక్కసారి అవకాశం ఇవి. వాడు నీతో ఉంటే చాలా మార్పు వస్తుంది. వాడు గురించి వాడు పట్టించుకుంటూ వాడు మీతో పాటు ఉన్నాడనే ధైర్యంతో వాడు ఇంకా తొందరగా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున వాడికి అంత సక్సెస్ టీవీ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో క్యారెక్టర్స్కి తర్వాత కూడా వస్తున్నా కూడా వాడు చేయకుండా ఉండిపోయాడు లాస్ట్ 3-3.5 ఇయర్స్ నుంచి. అంటే దిస్ ద ఓన్లీ రీజన్ వాడు మ్యాట్రిమోనియల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోయింది, నా భార్య నా దగ్గర లేదు, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి, నేను ఇష్టపడ్డ అమ్మాయి, నా పిల్లలు నా దగ్గర ఉండలేదనే బాధకి వాడు చాలా ఎఫెక్ట్ అయిపోయేవాడు. వాడు ఎన్నో షేర్ చేసుకున్నాడు. ఓకే, ప్రతిసారి ఫైనల్గా వాడు బాధనే వ్యక్తపరుచుకునేవాడు. సో ఈ ఒంటరితనం వల్ల అంటే ఈ బాధ వల్ల కూడా తన అవకాశాలు కూడా వదులుకుంటు 100% వాడు ఈ మనోవేదనకు గురవడం వల్ల ఈ బాధ వల్ల ఎన్నో చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్లో అవకాశాలు వచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. ఎన్నో అవకాశాలు, ఎన్నో బెటర్. వాడు ఒకరోజు షూటింగ్కి వెళ్తే రెమ్యునరేషన్ చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ 15,000 వస్తుంది. ఆ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ వీడు టీవీ ఇండస్ట్రీలో 15,000 అంటే కూడా మంచి మంచి అలాంటి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. వాడికి ఒక అసిస్టెంట్, వాడంతా చాలా వెరీ మచ్ కంఫర్ట్ లైఫ్ వాడిది. అలాంటి లైఫ్లో అలాంటి షూటింగ్లో అలాంటి ఆపర్చునిటీలని 20 రోజులు షూటింగ్ చేసే క్యాండిడేట్ 20 వీడు చేస్తారంటే 30-30 రోజులు షూటింగ్ కూడా చేసుకోగలడు. అంతమంది డైరెక్టర్స్ కూడా వీడిని లైక్ చేస్తారు. అదే అంతమంది ప్రొడ్యూ మీరు ఏ మంచి ఆర్టిస్ట్ అనేది అందరికీ కూడా ఇంప్రెషన్ ఉంది. వీడు చేసిన సీరియల్స్ ప్రతిదీ లిస్ట్ తీసుకుని డైరెక్టర్తో కో డైరెక్టర్తో ఒక్కొక్కళ్ళు 2-3 సెట్ బాయ్స్తో ప్రొడ్యూసర్ గారితో ఎస్పెషల్లీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఒక్కళ్ళైనా తప్పు చెప్పితే వీడి గురించి నెగిటివ్ చెప్పితే వాళ్ళ చెప్పు దెబ్బ తింటాను నేను. నేను రెడీ. నేను ఈవెన్ ఈరోజు దాకా టిల్ డేట్ వాడు ఎన్ని ప్రొడక్షన్స్లో పనిచేసాడు అన్నింటిలో మంచి పేరే ఉంది వాడికి. సో ఇప్పుడు మొన్న 1వ తేదీ జరిగింది. అవునండి, మొన్న 1వ తారీఖు. సో మీరు వెళ్ళారు కదా అక్కడికి? అంటే మీకు అక్కడే ఉన్నాను టోటల్గా. 1వ తేదీ మొత్తం అక్కడే ఉన్నారా? టోటల్గా 3 డేస్ ఐ వాజ్ దేర్. అంటే మీరు కబురు తెలిసిన తర్వాత వెళ్ళారా లేకపోతే ముందుగా ఉన్నారా? ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడో కొంచెం కండిషన్ బ్యాడ్గా ఉంది తొందరగా అంటే అప్పటికి ఇంకా ఉండే ప్రాణాలు ఉండేవి. విత్ ఇన్ నో టైమ్ నేను రీచ్ అయిపోయా. నేను ఉండేది ఐ స్టే ఇన్ మాసప్ ట్యాంక్ బంజారాల్స్ పక్కనే. ఓకే, విత్ ఇన్ నో టైమ్ నేను రీచ్ అయిపోయాను. రీచ్ అవ్వడం వెళ్ళే టైంకి జస్ట్ అప్పుడే మినిట్స్లో తెలిసింది లేడనే. అది తట్టుకోలేని బాధ, తట్టుకోలేని మాట. ఇదేంటిది ఇలా వినాల్సి వచ్చింది ఏంటని చెప్పేసి ఎంతో బాధకి గురయ్యాం. ఆ రోజు కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళ బ్రదర్ యుఎస్లో ఉంటాడు, ఇన్ఫామ్ చేసాము. తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా యుఎస్లో ఉంటుంది, ఇన్ఫామ్ చేసాం. బ్రదర్ ఏమో నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాడు, చెల్లెలు ఏమో నిన్న మార్నింగ్, అంటే దట్ ఈజ్ సండే మార్నింగ్ వచ్చింది. సో అందుచేత తప్పని పరిస్థితుల్లో మేము మార్చరీలో పెట్టి బాడీని తీసుకొచ్చి నిన్న క్రిమేషన్ చేసామన్నమాట. అదే నేను మహాప్రస్థానంలో చాలా గొప్పగా ఎంతోమంది వాడిని ప్రేమించిన వాళ్ళు, వాడితో ఎంత గ్యాప్ ఉన్నా కూడా పాత ఆర్టిస్టులు కూడా వాడితో ఫ్రమ్ ద బిగినింగ్ కెరియర్ బిగినింగ్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అందరూ వచ్చారండి కలిసి పనిచేసి. అంతా వచ్చింది. మీరు వాడి గురించి చెడుగా మాట్లాడుకుంటున్న ప్రతి ఛానల్స్కి నేను ఒకటే కోరుకుంటున్న మనస్ఫూర్తిగా, మీరు అందరినీ స్పెషల్గా ఇంటర్వ్యూ చేయండి ఆర్టిస్ట్, వాడితో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులని, మెయిన్ ఆర్టిస్టులని, కొంత టెక్నీషియన్స్ని కూడా తీసుకోండి. అలాగే కెమెరామెన్స్, వాడితో యాక్ట్ చేసిన సీరియల్స్ కెమెరామెన్స్ని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, డైరెక్టర్ని ఇంటర్వ్యూ తీసుకోండి, కో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకోండి, ప్రొడ్యూసర్తో తీసుకోండి. ఎవరన్నా తప్పుగా చెప్తే దాన్ని మీరు యాస్టీస్గా ప్లే చేయండి. పలానా వాళ్ళు చెప్పారు పలానా డైరెక్టర్ అని చెప్పి అతన్నే పెట్టి మీరు టెలికాస్ట్ చేయండి. ఎవరెవరో బయట వాళ్ళను, బయట జర్నలిస్టులు ఎవరెవరో అతనితో వర్క్ చేయలేదు, అతనికి సంబంధం లేని వాళ్ళని సీట్లో కూర్చోపెట్టి మాట్లాడిచ్చేసి
అయ్యే వాస్తవాలని చెప్పేసి చెప్పించేస్తే ఎలాగ? మీకు ఏం తెలుసని? వాడు వ్యక్తిత్వం గురించి ఎవరికి ఏం తెలుసు? మాకు తెలుసు వాడెంత జెన్యునో. వాడికి ఈరోజు దాకా మా ఫ్రెండ్ సర్కిల్లో మా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వాడు ఎవరిని ఒక రూపాయి అడిగింది లేదు, ఒకటి దగ్గర అప్పు చేసింది లేదు, ఒకటి దగ్గర తప్పు చేసింది లేదు, వీడు తప్పు చేశాడని అనిపించుకున్నది లేదు. మేము ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే మా మధ్యనే ఇప్పుడు గొడవలు లేవు. మాకు ఇన్ని సంవత్సరాల జర్నీలో ఫ్రెండ్స్లో మా మధ్యన ఇప్పుడు డిస్ప్యూట్ లేదు, గొడవ లేదు. ఆర్టిస్టులతో గొడవ లేదు. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది వాస్తవమే, కానీ అది ఓ భూతత్వంలో చూపించేంత ఘోరమైన వీడు ఏం చేయలేదు. తను అనారోగ్యంతో చనిపోయాడు. అనారోగ్యంతోనే చనిపోయాడు. వాడికి హెల్త్ కొంచెం సహకరించాలా? అది ఓన్లీ వన్ కాజ్. వాడికి బాడీలో గతంలో 10-12 ఏళ్ల క్రితం జరిగిన పేస్ మేకర్ వల్ల ఇబ్బంది. మళ్ళీ రెండోసారి చేశారు. దాన్ని కూడా చేసిన తర్వాత కొంతకాలం ఒక 2-3 మంత్స్ బాగానే ఉన్నాడు, కానీ క్రమక్రమంగా ఆపరేషన్, పర్టికులర్గా ఆపరేషన్ అని చెప్పలేం, కానీ ఆపరేషన్ ఒక ప్రొసీజర్లో చిన్న మిస్టేక్ జరిగిండొచ్చు, కానీ వాడికి హెల్త్ కొంచెం మనోవేదనకు ఎక్కువ గురి అయిపోయాడు బాగా. ఇక చెప్పలేకపోయాడు. పిల్లలు దూరంగా ఉండటం, భార్య దూరం, పిల్లలు భార్య దూరంగా ఉండటం, నా తల్లిదండ్రులు నా పరిస్థితిని ఇలా చూస్తూ వాళ్ళు బాధపడుతున్నారనే బాధని వాడు బయటికి వ్యక్తపరచలేక, వాళ్ళని బాధ పెట్టలేక, ఏదోటి అవ్వాలన్న ఇదిలో వాడు రూమ్లో ఎలోన్గా ఉండి చాలా వాడిని వాడే నష్టపోయేలా చేస్తున్నారు. మీరు మళ్ళీ అంటే ఆఫర్లు వస్తున్నప్పుడు కొంచెం చేయరా కాస్త, మీకు కూడా కొంచెం ఆ బాధ నుంచి బయటపడినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాడికి ఈ సహకరించలా. వాడికి హెల్త్ సహకరించలా, ఎందుకంటే స్టామినా డ్రాప్ అయిపోయింది కొంచెం. ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్గా లేడు. ఆలోచన విధానం ఏంటంటే, ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ అండ్ నేను ఆల్వేస్ నేను కరెక్ట్రా అన్నది మటుకు ఉన్నాడు, కానీ నేను వర్క్ చేసుకుందాం అన్న ఇది లేకుండా ఆ పాత వచ్చిన వీడియోస్ ఏదైతే వాళ్ళ మిస్సెస్ వీడి మీద చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో వాడిని షూటింగ్కి రానియకుండా దూరం ఉండేలా చేసేసింది. అంటే నలుగురిలో ముఖం చూపించలేకపోయి ముఖం చూపించలేక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంట్రా నా భార్య, నేను ఇంతమందితో ఇన్ని రకాలకి ఇంత బాగున్నాను అంటే అడిగేవాళ్ళు, తను ఏమైనా బయటకు వస్తే ఇట్లా అడిగేవాళ్ళు, అతను అడిగేవాళ్ళు అడుగుతారు అంటే వాడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వాళ్ళు అడుగుతారేమో, పవి అలా కాదు కదా, నేను అలా కాదు కదా అన్న ఇది కదా అన్న ఇదిలో వాడు బయట వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో, ఏ రోజన్నా నేను ఫేస్ చేయాల్సి వస్తేమో, ఏంది నా జీవితం ఎలా అయిపోయింది, నా భార్య ఇంత దారుణంగా నన్ను ద్వేషిస్తుంది, నేను చేసిన దానికి నేను చేసింది ఒకటైతే ఇంకో రకంగా నా మీద చెప్పి అపోహ క్రియేట్ చేయడం ఏంది, నా ఫేమ్ని ఆడి ఫేమ్ని ఆడి సక్సెస్ని మొత్తం అంతా కూడా ఆ జరిగిన డిస్ప్యూట్ మొత్తం బ్లాస్ట్ చేసేసింది. అదే అంటే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కానీ మొత్తానికి ఎక్కడో ఇద్దరి మధ్య ఒక అపోహ అనేది మొదలైంది. వాళ్ళ భార్యని నేనేమీ తప్పు పడతలేదు, భార్య భర్తలు అన్నాక మనస్పర్ధలు వస్తాయి చిన్న చిన్న. ఏంటంటే తనున్న ఫీల్డ్లో ఇట్లాంటివి రావడం అనేది సహజమే, సహజం. వాటిని మనం నా భర్త ఏంటి అనేది నమ్మకం ఉంచుకోవాలి. నువ్వు ఉంచుకోకపోగా వాడంతే వీడింతే వీళ్ళందరూ ఇంతే అన్ని డౌట్లతో ఉండి వాడిని ఇబ్బంది పెట్టాడు. సరే ఇబ్బంది పెట్టినప్పుడు సరే కొంతకాలం గ్యాప్ ఉంది కదా మీ ఇద్దరి మధ్యన, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పి స్నేహితులు అడుగుతున్నారు, మీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, మీ వీళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, ఎవరొకళ్ళ ద్వారా మీడియేషన్ జరుగుతూనే ఉంది. కలవచ్చు కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ కొంత జర్నీ స్టార్ట్ చేస్తే ఏమో నీకు మళ్ళీ ఏమైనా మార్పు కనపడచ్చేమో. నువ్వు అనుకున్నట్టుగా ఆ రోజు నువ్వు తప్పుగా అనుకుని ఉంటావు, ఆ తప్పు మళ్ళీ నీకు కనపడకుండా ఉండొచ్చేమో. వచ్చిందన్నారు కదా మన దీనికి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 3.5 ఇయర్స్గా సీరియల్స్ యాక్ట్ చేయట్లా, ఇప్పుడు నువ్వు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ఉంటే నీకేమో డౌట్లు క్లారిఫై అయ్యో అయ్యేమో. వాడు నిజంగా తప్పు చేసినవాడైతే ఈ 3.5-4 ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు, భార్యకి దూరంగా ఉన్నాడు, వాడు నిజంగా అమ్మాయిలు పిచ్చోడు అయ్యి ఉంటే వాడుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, వాడికున్న అభిమానులకి, వాడితో వర్క్ చేసిన ఆర్టిస్టులతో వాడు నిజంగా తప్పుడు మనిషి అయ్యి ఉంటే వాడు ఎవరో ఒకరితో లివింగ్ రిలేషన్ ఉండేవాడు, ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉండాలి, వెళ్ళి ఉండాలి కదా. మరి ఎందుకు లేదు ఇది అంటే ఏంటి? వాడికి అలాంటి ఉద్దేశమే లేదు. వాడికి భార్య, వాడి పిల్లలు, వాడమ్మ,
వాడు నాన్న స్నేహితులు, నాకు సొసైటీలో ఒక రెప్యుటేషను, ఒక ఫేము, ఒక అన్నీ ఉన్నాయి. దాన్ని చెరగొట్టుకునే ఉద్దేశం ఉండడం వల్లే వాడు బాధపడ్డాడు. కానీ వాడు చనిపోవడానికి అన్ని కారణాలు వాడుగా, వాడు నష్టపోయేలాగా అయ్యాడు. కానీ వాడిని ఎవరిని ఇబ్బంది పట్ల, వాడు సుఖపడాలి, వాడు ప్రశాంతంగా ఉండాలి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ కాలంలో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి కదా అని చెప్పి ఇంకో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుని ఇంకో దాంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈయన అలా జర్నీ చేస్తుంటే చాలా బాగుండేదని కూడా మేము అనుకున్నాం. అదే, ఆ ఒంటరితనం నుంచి బయటకు పడేవాడు, బయట అట్లీస్ట్ వాడు బయటపడి వాడు బతికి బాగుండేవాడు కదా. ఇప్పుడు బతికుండేవాడే, ఇప్పుడు ఆ అమ్మాయికి దూరంగా ఉన్నాడు, ఆ అమ్మాయి వద్దనుకుంది, వద్దనుకున్నవాడు ఇంకొక అమ్మాయితో జర్నీ స్టార్ట్ చేసుకుంటే ఆ విషయంలోనే బతికి మా కళ్ళ ముందు నుండి వాళ్ళ అమ్మా నాన్నకి ఆ కడుపు అది పుత్ర శోకం లేకుండా ఉండేది కదా, కడుపు కోత ఉండేది కదా, కడుపు కోత లేకుండా ఉండేది. ఫ్రెండ్స్ మా అందరితో పాటు ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు. వాడిని చూసి కూడా సరే ఓకే వాడు జర్నీ హ్యాపీగా వెళ్తుందని చెప్పి మేము కూడా ఎంతో ఆనందపడేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళినప్పుడు కూడా మీ గురించి అడుగుతుంటాడు, ఏం సినిమాలు చేస్తున్నారు ఏంటి అడుగుతూ ఉంటాడు. అరే నువ్వు రెక్కీలో బాగా, నేను రెక్కీ అనే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ వచ్చి, వెబ్ సిరీస్ చాలా అద్భుతం, చాలా సక్సెస్ఫుల్, అసలు తెలుగు వెబ్ సిరీస్లో చాలా పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్ అది. అది ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారిది, డైరెక్టర్ కృష్ణ దాన్ని చేసింది. అదే డైరెక్టర్తో కృష్ణతో కూడా సావిత్రి అనే సీరియల్కి వీడి హీరో. మీరు అదే డైరెక్టర్ని కూడా మీరు అడగచ్చు. ఓకే, రెక్కీ డైరెక్టర్తో అతను పని, రెక్కీ డైరెక్టర్తో పనిచేస్తున్నాడు. అదే డైరెక్టర్ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, పవిత్రనాథ్ అంటే ఏంటో కృష్ణ మాటల్లో వినండి కావాలంటే. అంత సూపర్బ్గా చెప్తాడు, ఎందుకంటే వాడు సూపర్బ్. ఈ పవిత్రనాథ్ అనేవాడు నేను చెప్పినా చెప్పకపోయినా వాడు సూపర్బ్. వాడు అల్టిమేట్గా సచ్ ఎ వండర్ఫుల్ హంబుల్ క్యాండిడేట్. ఓకే, కష్టం ఉంది అంటే దాన్ని వాడు ఒక్కడు చేయలేకపోతే 10 మందిని కాంట్రిబ్యూషన్ చేసేనా ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేద్దామనే వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో అట్లా మీ గురించి కూడా, అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అవి కూడా కనుక్కునేవాడు ఉండేవాడు. అరే మురళి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేవాడు. ఇలా మొన్న ఈ మధ్యనే వెబ్ సిరీస్ ఇచ్చేసానరా రెక్కి అన్నాను. తర్వాత ఇప్పుడు పడమటి కొండల్లో ఒక తెలుగు సినిమా త్వరలో రిలీజ్కుంది. ఓకే, దాంట్లో మెయిన్ విలన్గా చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మెయిన్ విలన్గా చేశానండి. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీస్ గురించి ఒకరినొకరు తెలుసుకుని మంచి చెడ ఏది ఉన్నా కూడా మేము షేర్ చేసుకుని చాలా చాలా స్ట్రాంగ్గా చాలా చక్కగా ఉండేవాళ్ళం మేము. ఇలాంటివన్నీ వస్తుంటే లాస్ట్ 2 డేస్ నుంచి అసలే మేము బాధలో ఉన్నాం, ఇంకా తెలియని బాధ. ఓకే, కానీ ఒక విషయం ఒప్పుకోవాలి, ఎందుకంటే పవిత్రనాథ్కి ఇంత ఇమేజ్ ఉంది, తన ఇంత పాపులర్ అనే విషయం ఇప్పుడు ఇంకా మరోసారి ప్రపంచానికి తెలియజేసినట్లయింది. కానండి తెలియజేయకపోయినా నష్టపోయే నష్టం ఉండేది కాదు, కానీ ఇంకో యాంగిల్ వచ్చేసింది. అదే అదే ఇంకొక యాంగిల్ ఏంటంటే అసలు మీకు ఏమీ తెలియకుండా మీరు పర్సనల్ వాడి చిన్ననాటి స్నేహితులు కానీ వాడితో ట్రావెలింగ్తో మాట్లాడించకుండా ఎవరెవరినో కూర్చోపెట్టి అరాతుర నాలిస్తూ ఎలా ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పిస్తారు. ఈరోజు పవిత్రనాథే కాదు, సో కాల్డ్ ఆర్టిస్ట్ అనేవాడు గురించి ఏదన్నా చిన్న న్యూస్ వచ్చిందంటే అది వాస్తవమా అవాస్తవం అని తెలుసుకోకుండానే వాడికి తెలియకుండానే వాడి ఏర్లో వచ్చేస్తుంది. అదే అంటే సినిమా ఇస్ వెరీ అబ్సల్యూట్లీ బ్యాడ్. సినిమా సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు అంటే ఎంటర్టైన్మెంట్లో ఉన్న రంగంలో ఉన్న ఎవరైనా సరే మీరు వాళ్ళు ఈజీ తెలుసుకోండి, కూర్చోబెట్టండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడి ఇంటర్వ్యూ చేసుకోండి. నిజంగా వచ్చిందంటే ఎస్ ఇతని ద్వారా మేము తెలిసింది, మేము న్యూస్ మేము టెలికాస్ట్ చేసాం, దాన్ని రాంగ్ అని మీరు ఎలా ప్రూవ్ చేయగలరని మీరు అడగండి, మేము చెప్తాం. ఏది లేకుండా మనకు అవకాశం ఉందని చెప్పేసి ఇంటర్వ్యూ చేసేసి మీరు దాన్ని ఎయిర్లో వదిలేస్తే ఎన్ని రకాలుగా అండి, ఒకరికొకరికి ఎంతోమంది ఎఫెక్ట్ అయిపోతున్నారు దీనివల్ల. ఇప్పుడు నేను కూడా ఏదైతే నిన్న మొన్న ఈ న్యూస్లు రావడం వల్ల దీంతోనే బాధ ఎక్కువైపోయింది అనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఏంది వీడి గురించి ఇలాగ వస్తుంది, వీడి ఇది కాదు కదా, గతంలో వచ్చిందే ఇబ్బంది అనుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుందేంటి ఈ వార్తని ఇది అవ్వకుండా ఏంటి ఎన్ని నాన్ సెన్స్ అని చెప్పి ఎంతో బాధపడుతున్నారా. మేము కూడా చాలా బాధపడుతూ అసలు మీరు మేము చెప్పకూడదండి, వాడితో వాడు ఎంత గొప్ప అని చెప్పినా అంతకు మించే గొప్ప వాడు. అది అంటే మనకి తెలిసిన దానికి మించి గొప్పవాడు అంటారు. అది ఇప్పుడు వీడి గురించి నేను చెప్పడం వల్ల నాకు ఒక్క పైసా వచ్చేదే లేదు, అదే కానీ వాస్తవం చెప్తున్నా. అలాగే ఛానల్స్ అందరికి కూడా నేను ముఖ్యంగా అందరినీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరినైనా కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే వాళ్ళని పర్సనల్గా కలవండి, సన్నిహితులు సన్నిహితుల్ని కలిసి వాళ్ళ రిలేషన్లో వాళ్ళని ఎవరినన్నా ఇంటర్వ్యూ తీసుకోండి.
ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇది వాస్తవాలు బయట చెప్పండి, ట్రూ ఆ ఫాల్సా అనేది కరెక్ట్గా తెలుసుకుని దాన్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏమి చేయొద్దండి. వేరే వాళ్ళ విషయమైనా కూడా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ ఇబ్బంది పడతారు. ఇలాంటి చేయొద్దని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే వీడి గురించి ఇప్పటిదాకా టెలికాస్ట్ చేయని ఏదైతే అన్ని ఛానల్స్లో ఉన్నాయో అందరూ కూడా మానవత్వంతో వాస్తవాలు గ్రహించి మానవత్వంతో ఇవన్నీ డిలీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాత ఏదైతే ఉన్నాయో అవి వేసి ఇప్పుడు లాభం లేదు అనుకుంటారా, అది మీ ఇష్టం, మీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాను. కానీ అది పాత కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, మీరు చెప్పిన దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం చాలా మంచిది, డెఫినెట్గా అండి, నేను స్ట్రాంగ్గా చెప్తా. మీరు వాడు పెరిగిన ఏరియాలో పాన్ షాప్ నుంచి, వాడు ఛాయ్ బండి దగ్గర ఛాయ్ తాగిన ప్లేస్ నుంచి, వాడు టిఫిన్లో హోటల్ తిన్న దగ్గర నుంచి, హోటల్ ఓనర్ కానించి, పెట్రోల్ బంక్లో కొట్టేవాడిని కూడా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. వాడు ఎంతసేపు స్మైల్, వాడు పలకరింపు, బాబు పెట్రోల్ కొట్టవా, ఇలా మాట్లాడతాడు, బాబు అన్నా టిఫిన్ పెట్టవా అంటాడు, అన్నా ఒక చాయ్, వాడు చిన్న పెద్ద ఏమి అందరికి రెస్పెక్ట్, అరే అనేదే ఉండదు వాడికి. ఓకే, అంత ప్రేమగా మేము అరే అరే అని పిలుచుకుంటాం ఫ్రెండ్స్. అదే అది బయట వాళ్ళని తక్కువలో ఉన్నాడా పెద్ద, ఎక్కువలో ఉన్నాడా తక్కువలో ఉన్నాడు, అరే టాటా నువ్వు తక్కువ చేసి మాట్లాడేది అసలు వాడికి అది లేదండి, ఆ బుద్ధే లేదు, ఆ గుణమే లేదు, వాళ్ళ ఫ్యామిలీలో లేదు, ఇన్ఫ్యాక్ట్ మా అందరి ఫ్యామిలీస్లో కూడా లేదు. మేము అలాగే పెరిగాం, మాకు వాల్యూస్, మాకు అన్నీ తెలుసు. ఈ రోజున కౌశిక్ కానీ, రాజేష్ ఇంద్రనీల్ కానీ, మేఘన కానీ, విజయరెడ్డి కానీ, సోకళ్ళు చాలామంది అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా, మీరు సాగర్ లేకపోతే రవివర్మ, వీళ్ళందరూ కూడా ఎంతో గ్యాప్ వచ్చింది సీరియల్లో వాడితో ట్రావెల్ చేసి, అయినా కూడా విషయం తెలిసిన తర్వాత వచ్చి పూర్తిగా కార్యక్రమం అయ్యేదాకా ఉన్నారంటే ఇది సానుభూతితో రాలేదండి. అదే వాడిని ప్రేమించారు కాబట్టి, ఆయన్ని ప్రేమించారు కాబట్టి చనిపోయిన వాడి మీద సానుభూతి ఉంటుంది, సానుభూతితో పాటు వాడు నిజంగా తప్పు చేసి ఉంటే కోపం కూడా ఉంటుంది. వీడి దగ్గరికి వెళ్ళి మనం ఏంట్రా వెళ్ళేదాన్ని కూడా ఉంటుంది. సానుభూతిను కోపం కాదండి, ప్రేమతో వచ్చారు వాళ్ళు. వీడు అలా అది కాదు కదా, వీడు అది కాదు కదా, వీడు చాలా వాల్యూస్ ఉన్న మనిషి కదా, వీడు అందరినీ కలుపుకుని ఉండే మనిషి కదా, మనవాడు కదా అందరివాడు కదా, అందరితో ఉండేవాడు కదా, అసలు చిన్న లేదు పెద్ద లేదు, అందరినీ నా అనుకుంటాడు, పెద్దవాళ్ళు కూడా కౌగులించేసుకుంటాడు, అంత కలుపుకోలుతల ఉన్న మనిషి అన్నాడు. ఇంకా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీది ఏదైనా, మిస్సెస్ ఏదైనా అంటారా, ఇక అది ఇంకా స్టాప్ చేయడం బెటర్ అండి దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. దయా అంటే అందరికీ దయ కాబట్టి దయ అనేది చెప్తున్నాను. పవిత్రనాథ్ గురించి ఇంత అంటే అత్యంత సన్నిహితులుగా అతని గురించి మీరు ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా ప్రజలకి, సో అతని గురించి కూడా అతను ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుస్తే అనుకుంటున్నాను నేను. దీని ద్వారా అపోహలు అతని గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఏవైతే కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ లాస్ట్గా నేను చెప్పొచ్చే మాట అందరికీ కూడా చెప్తున్నానండి, శతకోటి నమస్కారాలు పెడుతున్నాను. ప్లీజ్ అందరినీ, ఇంకా ఎవరిని బాధ పెట్టద్దు, ముఖ్యంగా ఆర్టిస్టులని. మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఆ కాన్సన్ట్రేట్ చేసేది ఏదో వాస్తవాల మీద చేయండి. అవాస్తవాల మీద చేసి లేనిది అభ్యోగం మోపి ఇబ్బంది పెట్టద్దు, చాలా బాధకి గురవుతున్నాం. ప్లీజ్, అసలే వాడు లేడనే విషయంలోనే చాలా బాధలో ఉన్నాం మేము, అది ఇంకా చెప్పొద్దు. ఇంకా అది వాడు ఎక్కడున్నా కూడా వాడు ఆత్మశాంతి చేకూరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ తరపున మీరు దీన్ని చాలా స్ట్రాంగ్గా బయటికి టెలికాస్ట్ చేసి దీంతో వాస్తవాలే బయటికి రావాలి. ప్రతి వాళ్ళు కూడా అనుకోవాలి మనం లేదు చేసేది తప్పు, వాస్తవం తెలుసుకున్నాకే టెలికాస్ట్ చేద్దాం అనే అందరూ అలా స్ట్రాంగ్ ఇదితోనే ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మురళి గారు. మళ్ళీ మరి మనం ఒకసారి కలుద్దాం, ఈసారి మీ కెరీర్కి సంబంధించి ఆ విషయాలతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, దయా గురించి, పవిత్ర గురించి, పవిత్రనాథ్ గురించి మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.